అచ్చెన్నాయుడు అరెస్టుని ఖండించాలి. అచ్చెన్నాయుడు అరెస్టుని ఖండించాలి. అచ్చెన్నాయుడు అరెస్టుని. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు. ఈ రోజు శాసనసభలో ఉపనాయకుడైనటువంటి అచ్చెన్నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా శాఖ ఖండించడం జరుగుతోంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన ఒక అస్తవ్యస్తమైనటువంటి అవినీతి పాలన, కక్ష సాధింపు ధోరణితో కూర్చుకున్నటువంటి పాలన కొనసాగుతోంది. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే అచ్చెన్నాయుడు గారికి నోటీస్ ఇవ్వకుండా తెల్లవారుజామున 3 గంటలకి ఏకబీకన వెళ్లి ఒక నోటీస్ అంటించి అరెస్ట్ చేయడం జరిగింది. దానికి ఈరోజు సిబిఐ జాయింట్ డైరెక్టర్ గారు చెప్పినది చూసినట్లయితే నిజంగానే అపహాస్యం పాలన చేసే విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. అయితే అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం అంటే దాదాపుగా 988 కోట్ల అవినీతి జరిగిందని, అదేవిధంగా దాంట్లో 158 కోట్ల అవినీతి జరిగిందని ఈరోజు అరెస్ట్ చేశామని ప్రకటన చేస్తా ఉన్నారు. ఆయన గతంలో కూడా చెప్పారు, అచ్చెన్నాయుడు గారు చెప్పింది ఒకటే, ఏ శాఖతోనైనా ఎంక్వైరీ చేయించండి, లిక్కు తీర్చండి అని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు నిజంగానే వాళ్ళు చెప్పినటువంటి ఆరోపణ చూసినట్లయితే అచ్చెన్నాయుడు గారి ఇంటిలోన ఆ మీటింగ్ పెట్టుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ కూడా అక్కడ కూర్చొని ఆ డైరెక్షన్ అచ్చెన్నాయుడు గారు ఇచ్చారు కాబట్టి అవన్నీ ఆ విధంగా నడుచుకున్నారు అని ఆరోపణలు కూడా చేయడం జరుగుతుంది. హాస్యాస్పదంగా ఉంది. ఎక్కడ కూడా మంత్రి గారి సైన్ లేదు. అదేవిధంగా ఆయన చెప్పేది ఒకటే, తెలంగాణ ప్రభుత్వంలో కూడా కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఏ విధంగా చేపట్టారో ఆ విధంగానే చేయమని ఆదేశాలు కూడా చెప్పానని కూడా ఒక పేపర్లో ఒక లెటర్ హెడ్లో కూడా రాసుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ వాస్తవం. అయితే ఈరోజు చూస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో చూస్తే శాండ్ అయితేనేమి, మైన్ అయితేనేమి, మద్యం అయితేనేమి, ఇలా చెప్పుకుంటే పోతే ఉంటే చాలా వ్యవస్థలు జరిగి ఈరోజు అవినీతి కప్పగొడుతున్నటువంటి ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో చూసినట్లయితే ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల మీద ఈరోజు హైకోర్టు అయితేనేమి, సుప్రీంకోర్టు కూడా అక్షింతలు వేయడం జరుగుతూ ఉంది. మొన్న రంగుల మీద వేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల కమిషన్ దాని మీద ఆర్డినెన్స్ తెచ్చి తీసివేయడం ద్వారా దాని మీద సుప్రీంకోర్టుకి వెళితే వ్యవస్థలను నాశనం చేస్తున్నారు, మంచి పద్ధతి కాదు అని సుప్రీంకోర్టు కూడా అక్షింతలు వేస్తూ ఉంది. దాదాపుగా 64 కోర్టు తీర్పులు వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా ఈరోజు కక్ష దుస్తాది ధోరణితో వ్యవహారం సాగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు తప్పుల మీద తప్పు చేస్తా ఉంటే ప్రజలు కూడా ఇంకా బజార్లోకి రావాలా, రోడ్ల మీదకి రావాలా, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కుంభకోణాన్ని దౌర్జన్యాన్ని వెళ్ళి ఎదుర్కొనేదానికి ప్రతి ఒక్కరు కూడా సర్వసన్నద్ధంగా ఉండాలని, అదేవిధంగా ఈ అచ్చెన్నాయుడు గారి అరెస్టుని తీవ్రంగా ఖండిస్తారు.